తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాను అడ్డుకున్న దళిత యువకుణ్ణి మట్టి మాఫియా చితికి బాధిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో గత రాత్రి అక్రమంగా తరలిస్తున్న మట్టిను ఎంఆర్పిఎస్ కు చెందిన రాజు అడ్డుకోవడం జరిగింది. మట్టి త్రవ్వడానికి పర్మిషన్ లేదని ప్రశ్నించడంతో మట్టి మాఫియా వాళ్ళు దాడి చేయడం జరిగింది. రంగంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బొంగు సంజయ్ మాదిగ మాట్లాడుతూ అక్రమంగా మట్టి తవ్వడాన్ని ప్రశ్నించినందుకు ఒక దళితుణ్ణి అత్యంత కిరాతకంగా కొట్టడం చాలా దారుణమన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చాక దళితులు బతుకులు బాగుంటాయని అనుకుంటే దానికి విరుద్ధంగా దాడులు జరగడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు చీరాల, నిన్న రాజమండ్రి, సీతానగరం, ఇప్పుడు పెద్దాపురంలో దళితులపై దాడి చేయడం మామూలైపోయిందన్నారు. మర్రిపూడి గ్రామంలో మట్టి విషయంలో ప్రశ్నించినందుకు దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే దళిత నాయకులు రోడ్డెక్కి ఉద్యమం చేయవలసి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు, లింగం శివ, ఎంఆర్పిఎస్ నాయకులు శ్యాంబాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక మర్రిపూడి గ్రామస్తుడిగా నేను మట్టి ఆఫ్ చేశానండి. ఆఫ్ చేసి అధికారులు కూడా తెలియజేశానండి. తెలియజేసి నేను మీడియా సోదరులను కూడా పిలిచానండి. మీడియా సోదరుల సమక్షంలో వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా నాకంట ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సోమన్ చౌదరి అన్న వ్యక్తి, ఆయన గ్రూప్తో మొత్తం ఆయన వెళ్తున్నాడు. నా ఇంటికి పోదామని చెప్పేసి నేను వెళ్తున్నాను. వెళ్తే నన్ను దారి అడ్గించి నన్ను ముగ్గురు దేవచ్చుకు నన్ను కుట్టారండి. ఇంకా నాకు దెబ్బలు కూడా దారుణంగా ఉన్నాయి, దారుణ పరిస్థితులు ఉన్నాయండి. ఇది కాకుండా ఏలు కూడా ఇది దారుణంగా ఉందండి. ఏలు కూడా ఇక్కడ కొట్ట మీద కూడా తొక్కేశారండి. చాలా నన్ను దారుణంగా చేశారండి. ఎవరు కొట్టారు? పుట్ట సోమన్ చౌదరి గారు, కేత సుబ్రహ్మణ్యం, సౌరభ్ వేసండి. చెప్పండి. నా పేరు బొంగ సంజయ్ మాదిగ, ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడ మర్రిపూడి చెందినటువంటి ఒక దళిత యువకుడి మీద అత్యంత నీచికంగా పాచీచికంగా జరిగినటువంటి ఘటనని ఈరోజు మేము తెలుసుకోవడానికి ఇక్కడ తెలుసుకుని రావడం జరిగింది. మరి ఈ అక్రమ మట్టిదారులు ఎవరైతే ఉన్నారో ఆ మట్టిని తరలించే క్రమంలో ప్రశ్నించినందుకు అతను చంపాలనేటువంటి, రాజును చంపాలనేటువంటి ప్రయత్నం ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా దళితులు బతుకులు బాగుపడతాయని చెప్పేసి మేము ఆశాభావంతో వ్యక్తం చేసామో, ఏదైతే దళితులందరూ కలిపి ఆయన్ని గద్దెనెక్కించామో, మరి ఈ ప్రభుత్వమే దళితులను తొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి దళిత వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము దీన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఆయన డైరెక్షన్లో వెళ్తున్నారో లేకపోతే ఇలా సొంత డైరెక్షన్లో వెళ్తున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే సీతానగరం కానీ, చీరాల కానీ, రాజమండ్రిలో ఒక అమ్మాయి మీద సామూహిక అత్యాచార ఘటన కానీ, ఇవన్నీ కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. ప్రతి దళితుడు తలదించుకునేటువంటి పరిస్థితులు ఈవేళ ఇక్కడ ఘటనలు జరుగుతున్నాయి. అదేవిధంగా మట్టి తవ్వకాన్ని అడ్డుకున్నందుకు ఈ యువకుని చంపాలనే ప్రయత్నం కూడా చేశారు. అలాగే చాలా అతి దారుణంగా కిరాతకంగా వంగడబెట్టి కొట్టేసి ఒక నలుగురు ఐదుగురు మొత్తం ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరి మీద పోలీస్ స్టేషన్లో, రంగంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ గారికి వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. మేము తక్షణమే స్పందించి మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి డిఎస్పీ గారు చెప్పడం కూడా జరిగింది. మేము ఒకటే ఎంక్వైరీలు కమిషన్లో ఒక కాలయాపనతోటి ఈ కేసు నీరు గార్చకుండా త్వరగా దీన్ని 2-3 రోజుల్లో ఈ కేసు యొక్క దీంట్లో ఎవరైతే ముద్దలు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించే విధంగా మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మర్రిపూడి గ్రామ నివాసి అయిన దళితి కుటుంబానికి చెందిన రాజు మరి నిన్న ఆదివారం జనతా కర్ఫ్యూ కారణంగా మరి ఎవరు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. అయినా సరే ఈ యొక్క మట్టి మాఫియా ఏదైతే ఉన్నదో విచ్చలవిడిగా రాష్ట్రంలోనే కాదు ఈ తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఎటువంటి నిబంధనలను పాటించకుండా ఆ గ్రామంలో పిల్లలు తిరుగుతున్నారన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ ఇష్టమానుసారంగా మరి ఈ మట్టిని తరలించడం జరుగుతుంది ఎటువంటి పర్మిషన్ లేకుండా. ఆ తరుణంలోనే ఆ గ్రామంలో మర్రిపూడి గ్రామంలో ఒక వైరు మరి తెగిపోయే కరెంటు వైరు తెగిపోవడంతో మన ఆ ఊరు గ్రామస్తులైనటువంటి రాజు, ఆ తర్వాత మరి కొందరు యువకులు వెళ్ళి మరి ఈ వైరు కరెంటు వైరు ఎవరి మీద అయినా పడి ప్రాణం పోయితే ఎవరు సమాధానం అంటే వాళ్ళు ప్రవర్తన, వాళ్ళ తీరు,
ఎంత దుర్మార్గం అంటే మా ఇష్టం మేము ఏదైనా చేస్తాం అవసరం అయితే చచ్చిపోతారు పోతారు అంతే దానికి ఏదైనా మేము చూసుకుంటాం అని చెప్పేసి మరి సమాధానం ఇవ్వడం జరిగింది మరి ఇదే అంశం మీద మరి స్థానిక మరి యువకుడు మరి ఎంఆర్ఓ గారికి అలాగే మీడియా సోదరులకు అందరికి కూడా మరి ఫిర్యాదు చేసి వాళ్ళ సమక్షంలోనే మరి వాళ్ళందర్ని పిలిపించి మరి అడగడం జరిగింది ఇలా చేశాడని కారణంతో మరి ఈ యొక్క అగ్రకుల మరి చౌదరి ఎవరైతే ఉన్నారో రామన్న చౌదరి మరి కక్షగట్టి కురుణ్ణి మరి చంపాలనే ప్రయత్నం చేశాడు తప్పించుకుని మనవాడు మరి ప్రాణాపాయ స్థితిలో తప్పించుకుని అతను పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది।